శ్రీ గారి గారు 3 రోజుల నుంచి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రబాబు కస్టడీ సంబంధించిన తీర్పు కొద్దిసేపటితో వెలువరింది. ముఖ్యంగా ఏసీబీ న్యాయమూర్తి 2 రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి ఇస్తూ అంతేకాకుండా పలు అంశాలను కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. ప్రధానంగా చంద్రబాబును ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలోనే విచారణ చేయాలని, విచారణ మొత్తం కూడా వీడియో చిత్రీకరించడంతో పాటు మొత్తం వివరాలను కూడా సీల్డ్ కవర్లో పెట్టి న్యాయస్థానానికి అందించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా గతంలో చంద్రబాబును నంద్యాల అరెస్ట్ చేసిన సమయంలో విచారించిన సమయంలో కొంత వీడియో బయటికి రావడం, మీడియాలో కూడా ప్రసారం కావడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి చాలా స్పష్టంగా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా కూడా విచారణ సంబంధించిన ఏ అంశాలు కూడా మీడియాలో రాకూడదు, వచ్చితే మాత్రం చర్యలు తీసుకుంటామన్నట్టు కూడా హెచ్చరించడం జరిగింది. ఇక 2 రోజులు కస్టడీ అనంతరం రాజమండ్రి జైల్లోనే ఉంచుతారా లేకపోతే బయట ఎక్కడైనా కొత్తగా మీ సిఐడి కార్యాలయానికి తీసుకువెళ్తారా అనే అంశాలపై కూడా న్యాయమూర్తి అడగడం జరిగింది. లేదా ఈ 2 కాకుండా ప్రత్యామ్నాయ ప్రదేశాలను కూడా సూచించినా కూడా దానికి అనుగుణంగా ఆదేశాలు జారీ చేస్తామని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏఏ సుధాకర్ రెడ్డి 5 నిమిషాలు సమయం తీసుకున్న అనంతరం రాజమండ్రి సెంటర్ జైల్లోనే విచారణకు అనుమతి ఇవ్వాలని కోరగా దానికి అందుకు అనుగుణంగానే ఆదేశాలు జారీ చేస్తామని కూడా చెప్పారు. ఇక చంద్రబాబు విచారణకు సంబంధించి 2 రోజులు కూడా పూర్తిగా ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో ఆ విచారణ జరగాలని, ఆ ఇద్దరు న్యాయవాదుల పేర్లు కూడా కోర్టుకు సమర్పించాలని కూడా చెప్పారు. అదే అంతేకాకుండా చంద్రబాబుని ఎవరైతే సిఐడి అధికారులు విచారిస్తారో ఆ విచారణ అధికారుల జాబితా కూడా ముందుగానే కోర్టుకు తెలియపరచాలని, అదేవిధంగా మొత్తం విచారణ ప్రక్రియ మొత్తాన్ని కూడా కోర్టు మానిటరింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ 2 రోజులు కూడా రేపు ఎల్లుండి 2 రోజులు కూడా విచారణ కస్టడీకి తీసుకున్న అధికారులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలకు కూడా విచారణ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆన్లైన్ ద్వారా అయినా కూడా చంద్రబాబును మళ్ళీ ఆ కోర్టులో హాజరుపరిచే విధంగా ఏర్పాట్లు చేయాలని, దాని తర్వాత తదనంతర పరిణామాలపై కూడా ఆదేశాలు జారీ చేస్తామని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో 3 రోజుల నుంచి కూడా చంద్రబాబు కస్టడీ ఇస్తారా ఎవరా, ఇస్తే ఎన్ని రోజులు ఇస్తారు, ఒకరి కస్టడీ ఇచ్చిన తర్వాత ఎక్కడ విచారణ చేస్తారు అనే అంశాలపై న్యాయవాద వర్గాల్లో పూర్తిగా చర్చ నడుస్తూ ఉంది. ఇక్కడ చాలామంది సీనియర్ న్యాయవాదులు కూడా దీని మీద చర్చించుకున్న పరిస్థితి. జయప్రకాష్ గారు చెప్పండి, ఎట్లా చూస్తారు పరిణామాలు? నిన్న 3 రోజుల నుంచి కూడా మీరు అందరూ కోర్టు ప్రాంగణంలో ఏ తీర్పు వస్తారని ఎదురు చూస్తారు? ప్రస్తుతం 2 రోజులు కస్టడీ, అలాగే న్యాయమూర్తి చెప్పిన అంశాలను ఏ విధంగా చూడాలంటారు? అంటే కస్టడీ, పోలీస్ కస్టడీ, జ్యుడిషియల్ రిమాండ్ ఈ రోజుతో ముగిసింది. యాక్చువల్గా ముగిసిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ 2 డేస్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. యాక్చువల్గా 14 డేస్ వరకు ఎక్స్టెన్షన్ చేస్తారు. మార్నింగ్ ఏంటంటే 2 డేస్ దీన్ని జ్యుడిషియల్ రిమాండ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నామన్నారు. ఇప్పుడు పోలీస్ కస్టడీకి 2 డేస్, పోలీస్ కస్టడీకి మార్నింగ్ 9 to 5, ఇవి జనరల్గా ఇటువంటి కాంప్లికేటెడ్ కేసులు కొద్దిగా పెద్ద కేసుల్లో జరిగేటప్పుడు డే టైం మాత్రం విచారించడం, న్యాయవాది సమక్షంలో విచారించడం, ఇటువంటి షరతులన్నీ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఈ కేసులో కూడా పెట్టారు. అయితే జైలు నుంచి బయటికి తీసుకురావటం అనేటటువంటిది ఈ విషయంలో, ఈయన విషయంలో కొద్దిగా భద్రతాపరమైనటువంటి అంశానికి కూడుకున్నది కాబట్టి రాజమండ్రి జైలు నుంచి రాజమండ్రి సిఐడి ఆఫీస్ ఒక 2-2.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కానీ అది కూడా ఇప్పుడు మొన్న ఇందాక హియరింగ్ టైంలో, మార్నింగ్ టైంలోనే చంద్రబాబు గారి తరఫున అడ్వకేట్స్ ఫైల్ చేశారు. ఏంటి, అరెస్ట్ సమయంలో ఆయన్ని సీట్ ఆఫీసులో కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ చేసేటటువంటి ఫొటోస్ బయటకు వచ్చినాయని, ఆ ఫొటోస్ జిరాక్స్ కాపీస్ విత్ మెమోతో పాటు కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ పబ్లిసిటీ స్టంట్ కోసం వీళ్ళు కస్టడీకి తీసుకుంటున్నారు. ఇంట్రాగేషన్ అయితే ఆయన చేయాల్సిన పని లేదు అనేటటువంటిది మార్నింగే దాన్ని రైట్ చేశారు ఆ క్వశ్చన్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఇంట్రాగేట్ చేయాలనుకుంటే జైలు ఆవరణలోనే బాగుంటుంది, ఆయనకి భద్రతాపరంగా ఉంటుంది, మిగిలిన వాళ్ళు కూడా లోపలికి వెళ్ళే ఆస్కారం ఉండదు కాబట్టి పీస్ఫుల్గా అక్కడ చేయడానికి, అట్లాగే అడ్వకేట్ సమక్షంలో చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈయన్ని జైల్లోనే ఇంట్రాగేట్ చేయడానికి వాళ్ళు విల్లింగ్ చెప్పారు కోర్టుకి. ఆ మేరకు ఆదేశాలు అనేటటువంటి వెలువడ్డాయి. 2 రోజులు కస్టడీ తర్వాత అంటే మొత్తం నివేదిక మొత్తం కూడా సీల్డ్ కవర్లో పెట్టి ఇమ్మని చెప్పడం జరిగింది. 2 రోజుల తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతుంటే మళ్ళీ రిమాండ్ పొడిగించే అవకాశం ఉంటుందా, లేకపోతే న్యాయ ప్రక్రియలు ఏ విధంగా ఉంటుంది? ఈ 2 డేస్ పోలీస్ కస్టడీ అయిపోతుంది. పోలీస్ కస్టడీతో పాటు సైమల్టేనియస్గా ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ కూడా 2 డేస్ ఇచ్చారు కాబట్టి 2 కంప్లీట్ అయిపోతుంది ఎట్ ఏ టైం. అప్పుడు మళ్ళీ వర్చువల్లోనే రిమాండ్ ఎక్స్టెన్షన్ అనేది కంపల్సరీ చేయాలి. జ్యుడిషియల్ రిమాండ్ ఎక్స్టెన్షన్ చేయాలి. ఆ తర్వాత మండే బెయిల్ అప్లికేషన్ హీరింగ్ జరిగే అవకాశం ఉంది. బెయిల్ అప్లికేషన్ హీరింగ్ టైంలో డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ కస్టడియల్ ఇంట్రాగేషన్ అయిపోయింది, పోలీసు కస్టడీలో ఆయన ఇంట్రాగేట్ చేయడం కూడా అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, ఇదే కేసులో చాలామంది అక్యూజ్డ్ బెయిల్ మీద రిలీజ్ అవ్వడం జరిగిపోయింది కాబట్టి బెయిల్ ఇవ్వమనేటటువంటిది జనరల్గా వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. దీంతోపాటు ఈ 2 డేస్లో ఆయన మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఫర్దర్గా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పర్పస్ ఇంకొక 2 డేస్ 3 డేస్ కస్టడీకి కావాలని
ప్రాసిక్యూషన్ కూడా అడిగే అవకాశం ఉంది.